ఎన్టీఆర్ కథానాయకుడు హిట్ అయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు, కానీ ఊహించిన విధంగా డిజాస్టర్ కావడం వల్ల మహానాయకుడి మీద పెనుభారాన్ని మోపుతుంది. సీక్వెల్ కాబట్టి కథను ఇష్టం వచ్చినట్టు మార్చడానికి ఉండదు. వాస్తవాలకు లోబడి నందమూరి నారా కుటుంబాల మీద ఎలాంటి నెగిటివ్ మార్క్ లేకుండా అన్నగారి రాజకీయ జీవితాన్ని చూపించాల్సి ఉంటుంది. మొదటి భాగం సక్సెస్ అయ్యుంటే ఇప్పుడు రెండో పార్ట్లో ఏవైనా లోపాలు తప్పులు ఉన్న ప్రేక్షకులు పెద్దగా పట్టించుకునేవారు కాదు, ఈజీగా పాస్ అయిపోయేది. కానీ దాని తాలూకు నష్టాలు సైతం భర్తీ చేయాల్సిన ఒత్తిడితో ఇప్పుడు చాలా మార్పులు డిమాండ్ చేస్తుంది. క్రిష్ వాటి మీదే సీరియస్గా వర్క్ చేస్తున్నాడు. మరోపక్క బ్యాలన్ షూటింగ్ జరుపుతూనే కావాల్సిన మసాలాలు సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకునే పనిలో పడ్డారు క్రిష్. ఇప్పుడు మహానాయకుడి ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. ఒక పక్క వర్మ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ పబ్లిసిటీతో కవ్విస్తున్నాడు, మరోపక్క రెండు రోజుల్లో యాత్ర రాబోతుంది. ట్రైలర్ ఆడియో రెండు మంచి స్పందన దక్కించుకున్నాయి. ఇది కనుక హిట్ అయితే అప్పుడు ఎన్టీఆర్ మీద ప్రెషర్ రెట్టింపు అవుతుంది. వద్దన్నా పోలికలు వస్తాయి కాబట్టి దాన్ని మించి తీయాలనే తాపత్రయం మొదలవుతుంది. రాజకీయ జీవితం కనుక రానున్న ఎన్నికల దృష్ట్యా టీడీపీని ఎలివేట్ చేస్తూ ఎన్టీఆర్ గొప్పదానం చాటేలా ఉండాలి కాబట్టి మహానాయకుడు ఈ నెలలో రిలీజ్ అవ్వడం అనుమానమే.